తనే బాంబు పేలుతుందన్న పొంగులేటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒరిజినల్ బాంబులకే భయపడలేదు ఈ ఉత్పత్తి బాంబులు తమకు లెక్కే కాదు అన్నారు ఎన్ని కేసులు పడతారో పెట్టుకోండి మేము వచ్చాక అన్ని లెక్కలతో సహా తెలుస్తామన్నారు కేటీఆర్ शातन अच्छे मगोन कभी शातगान पनी माल आने की केस भयपड़ता है मैम साहुक तेग्चि तेलंगा कोला उद्यम में यह अवलगा वीलमाटल को वील पिच डैलाक वील बांबुक भयपड़े एवड़ ओरिजिनल बांबुके भयपड़े सुतिल बांबुक लक्ष्मी बांबुक तुस्त बांबुक भयपड़े एवड़े एदो अडम केस जैल पंपता पंप का इंत वेटू ओखर इला तेग्च रियल एस्टेट सेटलमेंटो ओखड़ेवड़े इला బిల్డర్లను బెదిరించి కార్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు రఫీ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండో వాళ్ళందర్నీ కూడా ఇంతకు మిత్తితో సహా తప్పకుండా మళ్ళా నేనే వస్తా మా ప్రభుత్వమే వస్తది అప్పుడు చూసుకునే బాధ్యత కూడా మాది ఫిరాయింపులపైన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీ మారడం అంటే రాజకీయంగా వ్యభిచారమే అన్నారు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు పార్టీ మారిన వాళ్ళను ఏ రాయితో కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్ ఒక పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే ఎట్లాంటిదంటే ఒకలకు విడాకులు ఇవ్వకుండా ఇంకోలను చేసుకున్నట్టు అంటే దాని వ్యభిచారం అంట ఒక రాజకీయ వ్యభిచారి ఈ జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయంగా వ్యభిచారం చేస్తున్నాడు జగిత్యాల ఎమ్మెల్యే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళు రాజకీయ వ్యభిచారులు అని నేను అంటున్నా జీవన్ రెడ్డి గారు చెప్తున్నదేంది పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి అంటున్నాడు ఫిరాయింపులు జరగలేదు అని చెప్పి బుకాయిస్తున్నాడు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి ఏమో నిన్న మొన్నటి దాకా ఇంటింటికి పోయి కాలు పట్టుకొని కండువాలు కప్పిండు ఇలా స్పీకర్ ఏమో కుయ్యి లేదు కయ్యి లేదు హైకోర్టు చెప్పినా సోయి లేదు అందుకే నేను అంటున్నా ఇది రాజకీయ వ్యభిచారం ఇదే ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు రాళ్లతోని కొట్టి సంపమన్నాడు పార్టీలు మారుతామని నేను అడుగుతున్నా ఇలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని ఫిరాయింపులు ప్రోత్సహించిన నిన్ను కొట్టన్నా పార్టీ మారి రాజకీయ వ్యభిచారం చేస్తున్నోని కొట్టానే ఎవని కొట్టాలి దేవశేదర్